హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పాతకాలపు వంట ఒకటి చూద్దామండి ఇవి రాగి బూరెలు ఎంతో ఆరోగ్యానికి మంచిది అనమాట సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ ఇక్కడైతే ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని లైట్గా ఫ్రై చేయాలి మనము ఎటువంటి ఆయిల్ లేకుండా జస్ట్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలన్నమాట సేమ్ అదే కొలతలతో నీళ్లు తీసుకోవాలి ఇది జస్ట్ మనం కరిగించడమేనండి మనమేమి దీన్ని మనం పాకం పట్టాల్సిన అవసరం అటువంటిది ఏమీ లేదనమాట మనం కరిగించుకున్నామంటే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది తర్వాత మనం వడగట్టేసుకుంటాం కాబట్టి అందుకోసం ఇక్కడ అవే బెల్లం నీళ్ళు కూడా వాడతాం అనమాట సో ఆ బెల్లం నీళ్ళు కరిగే లోపల ఇక్కడ ఏంటంటే ఒక రెండు కప్పుల రాగి పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందాము దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు అలాగే కొబ్బరి ఆ రెండింటిని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక ఒక పావు స్పూన్ అండి అంతే కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనమాట ఉప్పు కొంచెం తీసుకుంటే సరిపోతుంది సో అవి కూడా తీసుకున్న తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ మీరు పౌడర్గా చేసుకున్నా పర్లేదు ఇలాగా ముక్కలుగా వేసుకున్నా పర్లేదు అవన్నీ వేసుకొని మనం ఇప్పుడు పిండిలో కరిగిపోయిన బెల్లం నీళ్లు ఉంటాయి కదండి అవి ఇట్లా వడగట్టుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ ఎప్పుడు కూడా వేసేయకూడదు ఎందుకంటే మనకి ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కూడా అందుకోసం ఇలా చిన్న చిన్నగా కలుపుకుంటూ చూసుకోవాలి మనకు ఒక చిన్న ముద్ద అయ్యేలాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా పిండి ఎలా వస్తుందో అలా అయ్యేలాగా మనము ఆ వాటర్ని వేసుకోవాల్సి వస్తుంది మిగిలిపోతే పర్లేదు పక్కన పెట్టేయచ్చు సరిపోకపోతే కనుక పక్కన వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళైనా కలుపుకోవచ్చు మీరు సరేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పది నిమిషాలు దాన్ని అట్లా పక్కన పెట్టేద్దాము ఈ లోపల మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం సో పది నిమిషాలు అయిపోయిందండి పక్కన ఒక చిన్న గిన్నెలో నీళ్లు ఉన్నాయి చూసారు కదా నీళ్లు తడుపుకుంటూ మనం ముద్దలని ఒత్తుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నూనె మనకి డీప్ ఫ్రై అయిపోతుంది కదా ఆ లోపల మనం ఏం చేద్దామంటే ఈ పేపర్ మీద ఇలా ఉండలు తీసుకొని ఒత్తుకోవాలన్నమాట గారెలు ఎలా ఒత్తుతామో అలాగే కాకపోతే మధ్యలో మనమేమి చిల్ల లాంటివి పెట్టకుండా ఒత్తుకుంటాము నూ ఇక్కడ మనం ఏంటంటే నూనె కొంచెం తడుపుకొని ముందుగా తర్వాత నీళ్లతోనే ఒత్తుకోవాలండి పగుళ్ళు రాకూడదనమాట పగుళ్ళు రాకుండా ఒత్తుకున్నామంటే మనకి బూరె కూడా చక్కగా ఉబ్బుతుందండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది లోపలంతా డొల్లడొల్లుగా ఉంటుంది పైనంతా కూడా చక్కగా ఉబ్బిపోతుంది అనమాట చాలా బాగా టేస్టీగా వస్తాయండి ఇవి కాకపోతే మనకి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉండాలి లేదంటే మనకి అది కాగిందో లేదో కూడా మనకి తెలియదు అనమాట చూసారు కదా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ప్రాసెస్ అలాగే చేసుకోవాలి ఇప్పుడు రెండోది కూడా వదిలాం కదా చూసారు కదా బూరెలా ఉబ్బిందో సో ఇవేనండి రాగి బూరెలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా ఉంటాయి ఇలా తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడే మనం వదిలేసామంటే పూర్తిగా మాడిపోతుంది అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి ఎంతో టేస్టీ రాగి బూరెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ సెలవుల్లో మీ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి సరేనా బాయ్ ఫ్రెండ్స్